కూడిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రార్థన. దేశంలో ప్రపంచంలో ఇంత ఎక్కువగా క్రైస్తవ్యం లేదంటే సువార్త వ్యాప్తి చెందుతుందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మన యొక్క ఆది అపోస్తలుడు వాళ్ళు బలమైన పునాది వేశారన్నమాట. ప్రార్థన పైన బలమైన పునాదిని వేశారు కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పరిచర్య అనేది కొనసాగుతూ ఉంది. ఈఎం బౌన్స్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఆయన ఇప్పుడు లేరు. ఆయన ఏమంటారంటే గొప్ప ప్రార్థన గొప్ప సేవకుల యొక్క గుర్తు అంట. అంటే ఎవరైతే ఎక్కువగా ప్రార్థన చేస్తారో వాళ్ళకి ఎక్కువ సేవ కనిపిస్తుందంట. మొదటి శతాబ్దంలో వాళ్ళు మనం చూస్తున్నాం అపొస్తల కార్యంలో 6:4 మేము ప్రార్థన చేయటం ఎందును వాక్య పరిచర్యందును ఎడతేక ఎందుమని అన్నారు. అపొస్తల కార్యములు 6:4 వారు ప్రార్థనకు మొదటి స్థానాన్ని ఇచ్చారనమాట, మొదటి స్థానాన్ని ఇచ్చారు. సో వాళ్ళు ప్రార్థన చేయకుండా పరిచర్య చేయలేదు, పరిచర్య చేయలేదు. ఇంకోటి ఏంటంటే ప్రార్థనకు ప్రత్యామ్నాయం ఏది కూడా లేదు. చాలామంది దేవుని వాక్యాన్ని ఎక్కువ ధ్యానిస్తూ ఉంటారు, దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటారు, కానీ ప్రార్థన విషయానికి వచ్చినప్పుడు ప్రార్థించడానికి చాలా ఇబ్బంది పడతూ ఉంటారనమాట. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు ప్రార్థన దేవుని వాక్య పఠనకు సమానం కాదు, దేవుని వాక్య పఠనము ప్రార్థనకు సమానం కాదు. దేనికి అవి ప్రత్యేకమైనవి అనమాట, దేనికి అవి ప్రత్యేకమైనవి. ఒక వ్యక్తి ఏమంటాడంటే దేవుని గురించి మనుషులతో చెప్పడం వివరించడం మంచి సంగతి, కానీ ఆ మనుషుల గురించి దేవునితో మాట్లాడడం ఇంకా గొప్ప విషయం అంట. దేవుని గురించి మనం చాలా చెప్తూ ఉంటాం, మా యేసయ్య దేవుడు, మా దేవుడే దేవుడు అని చెప్తూ ఉంటాం బయటికి వెళ్ళి, చాలామందితో మాట్లాడుతూ ఉంటాం. చాలా విషయాలు మన తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ లేదంటే బంధువులతో కానీ లేదా బయట కనిపించే వాళ్ళతో మనం చాలా చెప్తూ ఉంటాం, యేసయ్య దేవుడు నమ్ముకోరండి నమ్ముకోరండి అని చాలా చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే మనము దేవుని దగ్గరికి వెళ్ళి మనుషుల గురించి చెప్పనప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళి దేవుని గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మనం ముందుగా దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నేను పలానా వ్యక్తికి నీ సువార్త అందిస్తాను, పలానా వ్యక్తితో మాట్లాడుతాను తండ్రి నాకు సాయం చేయు, ఆ వ్యక్తితో మాట్లాడని చెప్పేసి మనం దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. అంతకు మించి మనము మన యొక్క సొంత ప్రయత్నాలు చేసినప్పుడు అక్కడ మన సొంత ప్రయత్నాలు పనిచేయవు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే మన తోటి వారితో మనం మాట్లాడే ముందు దేవునితో మాట్లాడాలి. తర్వాత ప్రార్థన అనేది మన ప్రసంగానికి ఒక బలమైన శక్తి అనమాట. ప్రార్థన అనేది మన ప్రసంగానికి బలమైన శక్తి, లేదంటే మన వాక్య పరిచర్యకు బలమైన శక్తి. ఏ సంఘంలో అయితే ప్రార్థన లేదో, ఏ సంఘంలో అయితే ప్రార్థన తక్కువగా ఉంటుందో ఆ సంఘంలో పరిచర్య కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక భక్తుడు ఏమంటాడంటే ప్రార్థనలో మన ముఖం ప్రకాశమనం కావాలంట. ప్రార్థనలో మన ముఖం ప్రకాశమనం కావాలంటే మన ముఖంలో షైనింగ్ అనేది రావాలి అంటాడనమాట. సో ఇంకోటి ఏంటంటే మనము ప్రార్థన చేసేటప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థించాలి, రహస్యంగా ప్రార్థించాలి, వ్యక్తిగతంగా ప్రార్థించాలనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. తర్వాత మన యొక్క అనేక మంది అనేక వేల మంది క్రైస్తవ పనివారు ఈ లోకంలో ప్రార్థన లేకపోవడం వల్ల చాలా సంఘాలు పుట్టుకొచ్చారు. పుట్టగొడుగుల్లో మనం చూస్తున్నప్పుడు ప్రపంచంలో కానీ దేశంలో కానీ మన రాష్ట్రంలో పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తా ఉన్నాయి. మన ప్రాంతంలో కూడా దాదాపుగా ఒక 60-70 చర్చెస్ మనం చూస్తా ఉన్నాం, పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తా ఉన్నాయి, కానీ వాటి యొక్క ప్రభావం అనేది చాలా తక్కువ అనమాట, చాలా తక్కువ. ఏ సంఘంలో అయితే ప్రార్థన యొక్క ప్రభావం ఉండదు, ఏ సంఘంలో అయితే ప్రార్థన యొక్క ప్రభావం ఉండదో అక్కడ పరిచర్య ఉండదు, దేవుని యొక్క పరిచర్య దేవుని కార్యము జరగదు. ఇంకో మాట ఏమంటారంటే
ఆండ్రూ ముర్రే అనేటువంటి వ్యక్తి ఏమంటాడంటే, మన యొక్క ప్రార్థన లేమితనం, ఒక విశ్వాసి ప్రార్థన లేకుండా ఉంటే అది పాపం అంటాడు. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రార్థన చేయకపోతే పాపం అనే విషయాన్ని మనకు చాలామంది చెప్పరు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఈ ప్రార్థన చేయకుండా ఉండడం కూడా ఒక భయంకరమైనటువంటి పాపం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక నాయకుడు ఒక గుంపును ఫాలో చేయించుకోవాలనుకుంటే, అంటే తన వెంబడి చాలామందిని శిష్యులుగా చేసుకోవాలనుకుంటే, ఆ నాయకుడు ముందుగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. లేకపోతే అది తన యొక్క వ్యక్తిగత జీవితంలో లేనప్పుడు ఆ యొక్క శిష్యుల పైన, లేదంటే తన యొక్క గుంపు పైన తన యొక్క జీవిత ప్రభావం ఉండదన్నమాట. కాబట్టి ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకరోజు మనం చనిపోయిన తర్వాత దేవుని యొక్క సింహాసనం ముందు నిలవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. తప్పకుండా ప్రతి ఒక్కరు దేవుణ్ణి నమ్ముకున్న మనందరం కూడా దేవుని యొక్క సింహాసనం ముందు నిలవాల్సిన అవసరం ఉంది. ఆ దినం ప్రభు దినం అంటాం మనం. ప్రభు దినాన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సింహాసనం ముందు నిలబడాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా ఆ సింహాసనం ముందు నిలబడాలి. ఆ రోజు మన యొక్క పని, నువ్వు ఎంతమందికి సువార్త చెప్పావు, నువ్వు ఎంతమందికి రక్షణ వాక్యం చెప్పావు, లేదంటే ఎంతమంది నీళ్ళు ముంచావు, ఎంతమందికి నువ్వు బ్యాప్టిజం ఇచ్చావు, ఇవన్నీ దేవుడు లెక్కలోకి తీసుకోడు. నీ జీవితము ఎంతవరకు ప్రార్థనలో కట్టబడింది, నీ జీవితము ప్రార్థన వల్ల ప్రభావితం చేయబడ్డదా, నీ జీవితం వల్ల నీ ప్రార్థన జీవితము ఎంతవరకు ఉంది, ఎంత ఆ క్వాంటిటీ ఎంత, అందులో క్వాంటిటీలో తర్వాత క్వాలిటీ ఎంత అని చూస్తాడు దేవుడు. మన జీవితంలో ప్రాధాన్యంగా దేవుడు ఆ పరలోకంలో ఆ సింహాసనం ఎదుట నిలబడ్డప్పుడు ఆయన మొట్టమొదటిగా మనకి అడిగేది ఏంటంటే, నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది అని మనకు ఆ స్క్రీన్ పైన చూపిస్తాడు దేవుడు. ఆ స్క్రీన్ పైన చూపిస్తాడు మనకు. మనకు అంత తెలుసు కాబట్టి చెప్తా ఉన్నాను. అక్కడ పరలోకంలో వెళ్ళినప్పుడు అంట కొంతమంది సేవకులు చెప్తా ఉంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత మన చిట్ట, ఫర్ ఎగ్జాంపుల్ అనిల్, అరే బాబు నీ స్టోరీ అంత ఇదే మొత్తమైన స్క్రీన్ పైన చూపిస్తా ఉంటాడు అన్నమాట. సో అప్పుడు మనకు వచ్చేటువంటి బహుమతులు కానీ ఆ గిఫ్ట్స్ ఏమైతే ఉంటాయో అవి మన ప్రార్థన పైన ఆధారపడి ఉంటాయన్నమాట. దేవుడు ఇచ్చేటువంటి బహుమానాలు ఒక విశ్వాసి యొక్క ప్రార్థన జీవితం పైన ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనకు యేసుక్రీస్తు వాగ్దానం చేశారు, అడుగుడి మీకు ఇవ్వడం అని చెప్పేసి. లూకాసు వార్త ఒకసారి చదవండి. లూకాసు వార్త 11:9-10. లూకాసు వార్త 11:9-10 వరకు. అటువలని మీరును అడుగుడి మీకు ఇయ్యబడుము. థ్యాంక్ యూ. చూడండి, అటువలని మీరు కూడా అడగండి, మీరు కూడా అడగండి, ఇయ్యబడును అంటాడు. సో అడిగే ప్రతి ఒక్కరికి ఇస్తా అని చెప్తున్నాడు దేవుడు. యేసు క్రీస్తున్నాడు అంటే అడిగే ప్రతి వాళ్ళకు కూడా ఇస్తా ఉంటున్నాడు. ఈ రోజుల్లో చాలామంది ప్రార్థన గురించి కొంచెం అర్థం కనిపిస్తూ ఉంటారు చాలామంది. అసలు ప్రార్థన ఎవరికి చేయాలి అనే విషయం గురించి కూడా చాలామందికి అంటే కొంచెం రకాల క్వశ్చన్స్ అనమాట. మనము యోహాను సువార్తలో చూసినప్పుడు 14:13 వచ్చినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది. మాట చదవండి అన్నమాట ఒకసారి. యోహాను సువార్త 14:13-14 వరకు. యోహాను సువార్త 14:13-14. మీరు నా నామమున దేన్ని అడుగుదురు? తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దాన్ని చేతును. నా నామమున నన్ను ఏమి అడిగిన నేను చేస్తాను అంటున్నాడు. మీరు నన్ను ప్రేమించేడలా? నన్ను ప్రేమించినడలా? నా ఆజ్ఞలను గైకొందురు. అంత ముందు ఒక మాట అంటాడు, తండ్రి నా నామమున ఏమి అడిగితే అది మీకు అయినా అనుగ్రహిస్తానని చెప్తాడు. అదే 14:13, నా నామమున మీరు తండ్రిని ఏమడిగినా ఆయన మీకు ఇస్తానంటాడు. ఆ తర్వాత 14:13 అంటాడంటే, మీరు నన్ను కూడా అడగండి, నన్ను కూడా అడగండి. యేసుక్రీస్తు నామములు మనం తండ్రికి అడుగుతూ ఉంటాం. తర్వాత మనం క్రీస్తు కూడా డైరెక్ట్గా ప్రార్థన చేసుకోవడానికైనా మనకు అవకాశం ఇచ్చాడనమాట. మనము యేసుక్రీస్తు కూడా అడగవచ్చు, నా నామములు నన్ను ఏమడిగినా నేను మీకు అనుగ్రహిస్తానని యేసుక్రీస్తు వాగ్దానం చేశాడు. కాబట్టి మనము
ఆయన నామంలో ఆయన అడగవచ్చు, తండ్రిని కూడా అడుగుతాం అన్నమాట. సో ఒక విజయవంతమైనటువంటి ప్రార్థన ఎలా ఉంటుందో అనే విషయాన్ని మనం 6వ అధ్యాయము మత్తయి సువార్తలో చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అక్కడ ఏం చెప్తారంటే, మీరు రహస్యంగా వెళ్ళండి, మీరు రహస్యంగా వెళ్ళి ఒక రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేయండి అని చెప్పేసి చెప్తా ఉంటాడు యేసుక్రీస్తు. మీరు మనకు అందరికీ ఆ ప్రార్థన గురించి తెలుసు, పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉంటాం సంఘాల్లో. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రధానంగా చెప్పింది ఏంటంటే, మీరు రహస్యంగా వ్యక్తిగతంగా ప్రార్థించండి అని చెప్తా ఉంటాడు. వ్యక్తిగతంగా రహస్యంగా ఎవరైతే ప్రార్థన చేయరో, గుంపులో వచ్చి ప్రార్థించే వారు, అంటే వ్యక్తిగతంగా రహస్యంగా ఎవరైతే ప్రార్థన చేయరో గుంపుల వాళ్ళ యొక్క ప్రార్థన ఫలించదు, వాళ్ళ యొక్క ప్రార్థన పనిచేయదు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. వ్యక్తిగతమైనటువంటిది రహస్యమైంది, అది కేవలము 4 గోడల మధ్య జరిగేటువంటి విషయం. అంటే దేవుడు మనం, నీవు దేవుడు అంటే దేవుని దగ్గరికి వెళ్ళి నీ వ్యక్తిగతంగా రహస్యంగా వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆ గ్రూప్లో నుంచి ఆ యొక్క ప్రార్థన యొక్క పరిమళము ఆ 4 గోడలలో ఎంతో అందంగా కనిపిస్తుందంట. అంటే ఇది కేవలము వ్యక్తిగతంగా రహస్యంగా ఎవరైతే ప్రార్థన చేయరో వాళ్ళ యొక్క ప్రార్థన గుంపులో చాలామంది చూస్తూ ఉంటాం మనం. గుంపులోకి వచ్చినప్పుడు లేదంటే ఏదైనా చర్చిలో కానీ ఎక్కడైనా ప్రార్థన చేయని మనం అభ్యగిస్తే వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, గంటల తరబడి చేస్తూ ఉంటారు ప్రార్థన. అంటే వాళ్ళు ఏంటంటే, వాళ్ళు రహస్యంగా ప్రార్థన చేయటువంటి వ్యక్తులు గుంపులోకి వచ్చినప్పుడు ఎక్కువ సమయాన్ని తీసుకుంటారు ప్రార్థన చేయడానికి. కానీ రహస్యంగా వ్యక్తిగతంగా ఎక్కువ సమయాన్ని దేవునితో గడిపినటువంటి వ్యక్తులు, వ్యక్తిగతంగా ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడిపినటువంటి వ్యక్తులు బహిరంగంగా చాలా తక్కువ ప్రార్థన చేస్తారంట, చాలా తక్కువ ప్రార్థన చేస్తారంట. కానీ ఒంటరి జీవితం, ఒంటరి ప్రార్థన, దేవునితో ఒంటరి ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. మనం చూస్తూ ఉన్నప్పుడు మనం బహిరంగంగా ప్రోగ్రామ్స్ పెట్టి చాలా భయంకరంగా ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రార్థనలోనే అరుస్తూ ఉంటారు, కేకలు చేస్తూ ఉంటారు. అది చాలామంది అన్నిలో కానీ వేరే వాళ్ళు చూసిన వాళ్ళ కానీ ఇబ్బందికరంగా ఉంటుండొచ్చు, వాళ్ళు ఇబ్బంది పడుతుండొచ్చు. రహస్యమైనటువంటి ప్రార్థనలో పెద్దగా లేనప్పుడు, అంటే రహస్యమైన ప్రార్థనలు ఎక్కువ లేనప్పుడు బహిరంగమైన ప్రార్థనలు ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. మనం ఎక్కువ దేవుడితో రహస్యంగా ప్రార్థించాలి, అప్పుడు మాత్రమే మన యొక్క ప్రార్థనలు, మన యొక్క బహిరంగ ప్రార్థనలు ఎక్కువగా ఫలిస్తాయి అన్నమాట. కాబట్టి మనం అందరము దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని ఆది అపొస్తలులు ఏమైతే చెప్పారో వాళ్ళు ఏమన్నారంటే, మేమైతే మానక అన్నారు, మానక అన్నారు. సో మేము వాక్య పరిచర్యందును ప్రార్థన యందును ఎడతేయక, అక్కడ ఇంగ్లీష్లో ఏముంటుంది అంటే విల్ డూ కంటిన్యూస్ ప్రేయర్ అంటారనమాట. కంటిన్యూస్గా వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారనమాట. ఆ కంటిన్యూస్ ప్రేయర్ అప్పుడు, ఆ కంటిన్యూస్గా ప్రార్థన లేనప్పుడు మన యొక్క ప్రార్థన ఫలించదనమాట. ఈరోజులో మనము ఈ యొక్క ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయం 21వ వచనంలో ఒకసారి మనం చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 23:21. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చేదరు, నేను వారితో మాట్లాడకుండినను వారు నన్ను వారు ప్రకటించేదరు. వారు నా సభలో చేరిన వారైనా ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియదు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని తిప్పివేదను. ఇదే వాక్కు. మళ్ళీ ఏమంటాడంటే నేను సమీపంగా ఉండే దేవుడను మాత్రమేనా దూరంగా ఉండే దేవుడను కానా అంటాడు. తర్వాత అక్కడ ఏమంటాడంటే, వారు నేను వారిని పంపలేదు మరియు వారు నా యుద్ధకు వచ్చి ప్రార్థించిన వారు కాదంటాడు. 14:14 చూసినప్పుడు, తర్వాత 27:14 కూడా ఇమే గ్రంథంలో. అంటే దేవుని సేవకులు కానీ దేవుని బిడ్డలు, అంటే ఇక్కడ ఓన్లీ సేవకులు అనే విషయం కాదు, అందరూ కూడా అనమాట. దేవుడు పంపకుండా, దేవుడు మాట్లాడకుండా వెళ్ళేటువంటి వ్యక్తులు ఉన్నారు చాలామంది. సో అలాంటి వారి విషయంలో దేవుడు ఏమంటాడంటే, నేను వారిని పంపలేదు, నా
నాకు అది సంబంధం కూడా లేదంటున్నాడు. కాబట్టి జాగ్రత్తగా దేవుడు మనకి ఏమని చెప్తామన్నాడు, మీరు నన్ను అడగండి అంటాడు. ఇంద్రియ గ్రంథంలోని 33:3 అనుకుంటా, ఆ టెలిఫోన్ నంబర్ అంటారు చాలామంది, అంటే నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటాడు. అంటే మనము మొరపెట్టంటే మనం ఏదైతే ఏడవాలంటాం, క్రై బిఫోర్ మీ అంటాడు. అంటే మనము ఆయన దగ్గర ఏడిచినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు, లేకపోతే సమాధానం రాదు. మన బహిరంగ ప్రార్థనలో సమాధానం అనేది తక్కువగా ఉంటుందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో చూస్తూ ఉన్నప్పుడు చాలామంది ఇంతకుముందు చెప్పినట్లుగా భయంకరమైనటువంటి సంఘాలు పుట్టుకొస్తూ ఉన్నాయి. చాలామంది పరిచర్ అని చెప్పేసి దేవుడు పిలిచినా పిలవకుండా వచ్చి పరిచర్ చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో ప్రార్థనలేమి మన సంఘాల్లో కనిపిస్తుంది అనమాట. చాలా సంఘాలు చూసినప్పుడు ప్రార్థనకు తక్కువ టైం ఉంటుంది. ఈరోజు నేను టౌన్లో ఉన్నప్పుడు కూడా చర్చికి వెళ్ళాను, వాళ్ళు భయంకరంగా అరుస్తూ ఉన్నారు. ఏలియా యొక్క దుప్పటి వచ్చును కాక, ఏదో ఎలీషా యొక్క శక్తి వచ్చును కాక అని వాళ్ళు ఏదో ప్రార్థన చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు దేవుని యొక్క శక్తి పైన ఆధారపడక వేరే ప్రవక్తల యొక్క శక్తి పైన, ప్రవక్తలను వాడినటువంటి వస్తువులపైన ఆధారపడి వాళ్ళు దేవుని వైపు చూస్తూ ఉన్నారు. కానీ దేవుని వైపు చూసినప్పుడు మనకు ఎంతో మంచి ఫలితాన్ని మనము అనుభవిస్తాము. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించే సేవకులు ఆయన పిలుపును అందుకున్న వారు చాలా తక్కువ, వేలపైన లెక్క పెట్టేటువంటి యథార్థవంతమైన సేవకులు ఉంటారన్నమాట. వారు ప్రార్థించరు కానీ ప్రవచనం చెప్పడానికి, ఆశీర్వాదం చెప్పడానికి, బోధించడానికి, సత్యం నడిపించడానికి పరిగెత్తుకుని వస్తారట. కొంతమంది సేవకులు అంటే దేవుని పైన ఆధారపడిన సేవకులు అంట. వాళ్ళు ప్రార్థించరు, మనకేం చెప్తారంటే వాళ్ళు నువ్వు ప్రార్థించు అని చెప్తా ఉంటారు సంఘంలో వచ్చి. వాళ్ళు ప్రార్థించారన్నమాట. మత్తయి సువార్త ఉంది కదా, వాళ్ళు మోయచాలని భారాలు మనపైన ఉంటారు కానీ వాళ్ళు మోయరు. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించని ఎవరైనా, విచారించని ఎవరైనా అందరూ కూడా అబద్ధికులే. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని వాక్యంలో ఏముంది, ప్రార్థన గురించి ఏముంది అనే విషయాన్ని అర్థం చేసుకొని దేవుని యొక్క పరిచర్య జరగాలంటే ప్రార్థనకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. రహస్యంగా మనం ప్రార్థన చేయాలి. తర్వాత చూసినప్పుడు సంఘంగా కూడా అనేక సందర్భాల్లో మన ఆది అపోస్తలు కూడా గ్యాదర్ అయ్యి చాలా సందర్భాల్లో ప్రార్థించినట్టు చూస్తూ ఉన్నాం. అంటే సంఘం యొక్క ప్రార్థన, సంఘం ప్రార్థించినప్పుడు చెరసాల బద్దలైందని మనం వింటాం కదా. సో సంఘంగా కూడా మనం ప్రార్థన చేయాలి కంపల్సరీ. సో మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు, వ్యక్తిగతంగా రహస్యంగా ప్రార్థించినప్పుడు సంఘంగా ప్రార్థించడం చాలా మంచి విషయం అన్నమాట. సో మనం వ్యక్తిగతంగా ప్రార్థించినప్పుడు సంఘంగా ప్రార్థించడం కూడా అంత మంచిది మనకు కాదు, మనకు ఆరోగ్యవంతమైనది కాదు, మన ఆత్మకు ఆరోగ్యం.